హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూలక్ష్మి కిచెన్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మురుకులు, మరమరాలు, మురుకులు అంటే అందరికీ తెలిసిందే, సింపుల్ అండ్ సూపర్ డిష్. సంక్రాంతి స్పెషల్ ఫ్రెండ్స్, మా ఇంట్లో పొయ్యి చేశాను. పొయ్యి అంటే ఇది బట్టిలాగా మేము తయారు చేసాం ఫ్రెండ్స్. మా బాబు ఫస్ట్ కన్స్ట్రక్షన్ అనుకోండి, ఎస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ తను చేశాడు. అండ్ పొయ్యి బాగా వెలుగుతుంది, ప్యాన్ పెట్టేశాను. అండ్ ఫ్రెండ్స్, హ్యాపీ భోగి అండి అందరికీ. మురుకులు లేకపోతే జంతికలు, చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. అండ్ ఇది నేను 4-5 విధాలుగా, అంటే మురుకులు గిద్దెలో వచ్చే డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్ని వేరువేరుగా వేసి తీసానన్నమాట. పొయ్యిలో చేసుకుంటే చాలా తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా బాగా వచ్చాయి. ఇంకా రెసిపీలు స్టార్ట్ చేయడానికి వెళ్దాం. ఏమేమి పదార్థాలు కావాలో నేనైతే సింపుల్గా చూపించేశాను, అంటే నేను ఏ విధంగా చేశానో ఆ విధంగానే చూపించాను. ఇందులో నేను బేకింగ్ సోడా ఉపయోగించలేదు ఫ్రెండ్స్. బియ్యం పిండి మేము 3 kgs బియ్యం పిండి పట్టించుకొచ్చాము, బియ్యంని పట్టించుకొచ్చాము అన్నమాట. పిండిగా నేను 1.5 kg బియ్యం పిండికి 0.5 kg శనగపిండి వేశాను. చూడండి వైట్గా ఉంది పిండి. నేను సపరేట్గా పిండిని తీసుకొచ్చి రెండింటిని మిక్స్ చేసుకున్నాను. 1.5 kg బియ్యం పిండి అండ్ 0.5 kg శనగపిండి. నేను మిక్సీ వేసేటప్పుడు శనగపప్పు లేకపోతే మినప్పప్పు ఇవన్నీ వేసి పట్టించలేదు, ఎందుకంటే వేరే ఐటెం చేసుకోవడానికి కూడా బియ్యం పిండి ఉపయోగపడుతుందని సింపుల్గా బియ్యంని పట్టించేసాను అన్నమాట. చూడండి 0.5 kg వేశాను. అండ్ బియ్యంని ఆ విధంగా పట్టించి పిండి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు అవసరమైనా ఉపయోగించుకోవచ్చు. 0.5 kg శనగపిండి అండ్ సాల్ట్, తగినంత రుచికి తగినంత సాల్ట్. అండ్ నూగులు ఫ్రెండ్స్, నూగుల్ని వేయించలేదు నేను, ఆల్రెడీ ఆయిల్ వేగుతుంది కాబట్టి పచ్చి నూగులు వేశాను. తగినన్ని నేను కొద్దిగా ఎక్కువ వేశాను ఫ్రెండ్స్, మీరు తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు. అండ్ పసుపు ఎందుకంటే తినేటప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. తగినంత కారం నేనైతే ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్, జస్ట్ 1.5 spoon వేసాను. అండ్ జీలకర్ర ఎందుకంటే డైజెస్ట్ కావడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ నూగుల్ స్పెషాలిటీ కూడా చెప్పేస్తాను ఫ్రెండ్స్, వాతావరణం చేంజ్ అవుతుంది, ఇటు శీతలం అనేది తగ్గి వేడితనం అనేది వచ్చే సమయం కాబట్టి నూగులు తినడం చాలా చాలా మంచిది. శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గి కంట్రోల్ చేస్తుంది అన్నమాట, నూగులకి ఆ ప్రత్యేకత ఉంది. చూడండి నేనైతే పిండిని అంతా వేసుకొని ఒకసారి చేత్తో కలిపేశాను, వాటర్ వేయకుండానే. అంటే ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏమైనా ఉండాలన్నా అంత పొడి పొడిగా అవుతుంది, తర్వాత వాటర్ వేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చాలా బాగా పిండి స్మూత్గా వస్తుంది అన్నమాట.
అండ్ తగినంత వాటర్ వేసుకోవాలి. పిండికి తగినంత వాటరు కొద్ది కొద్దిగా వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేశాను నేను. అండ్ ఈ మురుకులు లేదా జంతికలు కొద్దిగా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్, మరీ మెత్తగా ఉండకుండా కొద్దిగా గట్టిగా ఉంటాయి, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఈ విధంగా. అండ్ పొయ్యి వెలిగించాను ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లోనే మేమే తయారు చేసాము, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసాము, బాగొచ్చింది. అండ్ కడాయి మామూలుగా అయితే నేను అల్యూమినియంని ఉపయోగిస్తాను, మీరు అందరు చూసే ఉంటారు. అండ్ ఇది ఇనుప కడాయి ఫ్రెండ్స్, ఐరన్ కడాయి. అండ్ ఆయిల్, తగినంత ఆయిల్, డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని నేను యూజ్ చేశాను. అండ్ జంతికలు ఒత్తుకోవడానికి గిద్దలి, అండ్ గిద్దెలు చూసారా, స్టీల్ గిద్దెలి. అండ్ ఆ విధంగా పిండిని అందులో అమర్చుకొని అండ్ ఆయిల్ వేడవింది. స్టార్టింగ్ కాబట్టి నేను కొద్దిగా వేశాను. మా గిద్దెలకి దగ్గర దగ్గర 20 డిజైన్స్ వచ్చాయి ఫ్రెండ్స్, డిజైన్ ఒత్తుకోవడానికి 20 బిళ్ళలు వచ్చాయి. నేనైతే 3 డిజైన్స్ వేశాను. చూసారు కొద్ది కొద్దిగా పొగ వస్తుంది, మంట మాత్రం చాలా సూపర్గా వెలుగుతుంది. చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయాయి, చాలా తొందరగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. చాలా చాలా తొందరగా ఫ్రై అయ్యాయి, అందుకే పొయ్యి బెనిఫిట్ పొయ్యిది ఫ్రెండ్స్. ఎప్పటికైనా మన సాంప్రదాయాన్ని ఎప్పుడు మనం రక్షించుకుంటూ వెళ్తేనే అది ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. నా వంతుగా నేనైతే ఎప్పుడు మా ఇంట్లో పండుగలు వచ్చినా చేస్తూనే ఉంటాను పొయ్యి పెట్టి. కానీ ఈసారి ఏంటంటే మేము పర్మనెంట్గా పొయ్యిని పెట్టేశామన్నమాట, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లే విధంగా దాన్ని తయారు చేసేసుకున్నాం. చూడండి ఎంత బాగా పొంగుతుందో, అసలుకి ఆయిల్ అయితే చాలా చాలా బాగా ఆగింది. ఇది ఫ్రై అయ్యేదాకా ఎందుకు చూస్తున్నానంటే అది ఎన్ని మినిట్స్లో ఫ్రై అయిందో మీరు కూడా చూడవచ్చు అని అది అట్లానే కంటిన్యూ చేశాను ఫ్రెండ్స్ వీడియోని.
మేబీ 1-2 మినిట్స్లోనే బాగా ఫ్రై అయిపోయిందనమాట. అండ్ ఇది ఒక డిజైన్ ఫ్రెండ్స్, త్రికోణంగా ఉంది డిజైన్, కొంచెం లావు వచ్చాయి కానీ డిజైన్ సింపుల్గా ఉంది. అండ్ మేబీ వాటరు, కారం పొడి ఇవన్నీ కలుపుకొని దగ్గర దగ్గర 2.5 కిలో అవింది ఫ్రెండ్స్. అండ్ ఆయిల్ కూడా, అంటే ఈ జంతికలు అన్నీ కలుపుకొని కొన్ని చిన్నగా వేసాను, కొన్ని ఒకటి అవుతే ఒకటి రెండు అవుతే కొంచెం పెద్దగా వేసాను. ఆయిల్ వేడై కొద్ది అయితే ఇంకా తొందర తొందరగా ఫ్రై అయ్యాయి. చూడండి బాగా ఫ్రై అయ్యాయి, బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి. అండ్ పసుపు వేయడం వల్ల చూడండి ఆ కలర్ ఎంత బాగొచ్చిందో, చాలా చాలా బాగుంటుంది కలర్. పసుపు వేస్తే ఆ కలర్ ఇంకా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. జంతికలు, మురుకులు అంటాం ఫ్రెండ్స్ మేమైతే మా ఇంట్లో, జంతికలు అంటారు వీటిని. చూడండి ఈ విధంగా కొన్ని పెద్ద పెద్దవి కూడా వేశాను. అండ్ చూడండి ఇది ఒక డిజైన్ ఫ్రెండ్స్, ఎంత బాగుంది, ఇది సింప్లీ సూపర్బ్. ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది డిజైన్. చూడండి వేయంగా వేయంగానే ఫ్రై అయిపోయాయి. ఇది కొంచెం ఏంటంటే ఇది సింపుల్గా వచ్చిందనమాట ఈ డిజైన్, ఒక్కటే వస్తుంది. అంటే ఆ రౌండ్ బిల్ల ఉంటుంది కదా మనము గిద్దెల్లో వేసేది, దాంట్లో ఒకటే ఒకటి ఉంటుంది అనమాట డిజైన్. వేయంగానే చాలా బాగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా వచ్చాయి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.